Hello my dear friends, welcome back to my channel. Thank you so much for your love and support. నా ప్రీవియస్ వీడియోస్ అన్నిటికీ చాలా సపోర్ట్ చేస్తారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నా వీడియోస్ షేర్ చేయండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హెల్ప్ యూ విల్ డూ టు మీ. థ్యాంక్ యూ. సో ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి వచ్చేసాం, విచ్ ఇస్ సాలిడ్స్, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్. చాలామంది అడిగినట్లుగా ప్లేన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం. నౌ వీ కేమ్ ఇన్ టు ద టాపిక్ సాలిడ్స్. ప్లేన్స్ చూస్తేనే సాలిడ్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది. సాలిడ్స్ అర్థం అవ్వాలి అని అంటే ప్లేన్స్ నా వీడియోస్ ఏవైతే ప్రీవియస్ వీడియోస్ చేశానో అవన్నీ మీరు చూడండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్. అవి చూసిన తర్వాత మెయిన్ ప్లేన్స్లో నా ఫస్ట్ వీడియో, ఇంట్రడక్షన్ వీడియో, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ వీడియో చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. ఓకే, సో టుడే సాలిడ్స్వి జస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. పైన ఇంట్రడక్షన్ చూసి నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం ఇన్ డెప్త్ ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే రైట్. జనరల్గా సాలిడ్స్లో రెండు రకాలు ఉంటాయి మనకి, పిరమిడ్స్, ప్రిజమ్స్. ఈ పిరమిడ్స్లోనే కోన్స్ వచ్చేస్తాయి, అలాగే ప్రిజమ్స్లోనే సిలిండర్స్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ థింగ్, బేసిక్ థింగ్ ఏంటంటే వాట్ ఈజ్ అ సాలిడ్? సాలిడ్ అంటే ఇట్ ఈస్ అ క్లోజ్డ్ ఎంటిటీ. ఇట్ ఈస్ అ క్లోజ్డ్ ఎంటిటీ ఆఫ్ సమ్ థిక్నెస్. థిక్నెస్ ఉండాలి, క్లోజ్డ్ ఎంటిటీ అయి ఉండాలి. ప్లేన్కి నెగ్లిజిబుల్ థిక్నెస్ అనమాట, అసలు థిక్నెస్ అనేది ఉండదు. ఓకే, సో ఇది సాలిడ్ యొక్క డెఫినేషన్. మనం మ్యాక్సిమం రెగ్యులర్ సాలిడ్స్ చూస్తాం. రెగ్యులర్ సాలిడ్స్ లైక్ బేసెస్ అన్నీ కూడా రెగ్యులర్ అయి ఉంటాయి. లైక్ ఇప్పుడు స్క్వేర్ తీసుకుంటే అన్నీ సేమ్, అండ్ లైక్ 4 సైడ్లు సేమ్ లెంత్. పెంటగన్ తీసుకుంటే 5 సైడ్లు సేమ్ లెంత్. హెక్సగన్ 6 సైడ్లు సేమ్ లెంత్, అలా అనమాట. ఓకే, నౌ కమింగ్ టు పిరమిడ్. పిరమిడ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద పిరమిడ్. యూ కెన్ సీ ఇలాగా క్లోజ్డ్గా వచ్చి ఇలాగా ఇలా కలుస్తుంది పిరమిడ్. ఈజిప్ట్ పిరమిడ్స్ అందరికీ తెలిసే ఉంటాయి కదా. సో అలాగే ఇది పిరమిడ్. ఇది ఏ పిరమిడ్ అంటే దీని బేస్ చూసి చెప్పాలి మనం. దీని బేస్ ఎన్ని సైడ్స్ అంటే 1 2 3 4 and 5. సో 5 సైడ్స్ కాబట్టి ఇట్ ఈస్ ఎ పెంటగనల్ పిరమిడ్. పిరమిడ్ అంటే ఇలా క్లోజ్డ్ ఎంటిటీ ఉండాలి. సో పిరమిడ్ తాలూకా పార్ట్స్ చూద్దాం. జనరల్గా పిరమిడ్కి బేస్, ఓకే, దిస్ ఈస్ బేస్, దిస్ ఈస్ అపెక్స్, దిస్ ఈస్ అపెక్స్. అండ్ ఈ అపెక్స్ నుంచి బేస్ సెంటర్ నుంచి ఒక ఇమాజినరీ లైన్, లోపల నుండి ఒక ఇమాజినరీ లైన్ అలా పాస్ అవుతూ ఉంటుంది ఇలా, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్సిస్. ఓకే, సో బేస్, అపెక్స్, యాక్సిస్, ఇవి ఉన్నాయి చూసారా ఇలా వచ్చినాయి. దీస్ ఆర్ ఫేసెస్, ఫేసులు అంటాం వీటిని. ఓకే, దీస్ ఆర్ ఫేసెస్. పిరమిడ్కి వచ్చేసి ఈ ఫేస్ ఎలా ఉందని అంటే షేప్ జాగ్రత్త చూడండి, ట్రయాంగులర్ షేప్, ట్రయాంగులర్ ఫేసెస్ ఉంటాయి, ముఖం అంటాం వీటిని. ఓకే, 4. Number 1 base, number 2 apex, number 3 axis, and number 4 faces which are in triangular shape. Okay, coming to this thing, this is a prism. Prism అనేది ఇలాగా తిక్కగా బండగా ఇలాగా ఇలా ఉంటుంది, దానిలాగా ఇలాగా క్లోజ్ అవ్వదు. ఓకే, సో ప్రిజంకి జాగ్రత్తగా గమనిస్తే ఇది ప్రిజం. ఏ ప్రిజం అంటే బేస్ చూడాలి. బేస్ 1 2 3 4 5 and 6. 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి హెక్సగనల్ ప్రిజం అని అంటాం. సో ఇందులో లైక్ స్క్వేర్ ఉంటే స్క్వేర్ ప్రిజం అని, పెంటగన్ ఉంటే పెంటగన్ ప్రిజం అని పిలుస్తాం. సో ఇందులో కంపారిజన్ ఏంటంటే మనకు పార్ట్స్ ఏంటంటే బేస్ కామన్, పైన ఒక బేస్ ఉంటుంది, దీనికి 2 బేస్లు ఉంటాయి. ఓకే, అపెక్స్ ఉండదు, నో అపెక్స్, అలా కలిస్తేనే అపెక్స్. నెక్స్ట్ ఈ బేస్ సెంటర్ నుంచి కింద బేస్ సెంటర్కి ఎలా వెళ్తే దాన్ని యాక్సిస్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ యాక్సిస్. ఓకే, నెక్స్ట్ కమింగ్, ఇవి ఫేసెస్. ఇవి కూడా కామనే, కానీ ఈ ఫేస్ షేప్ ఎలా ఉందో చూడండి, రెక్టాంగిల్, రెక్టాంగిల్, రెక్టాంగిల్. సో రెక్టాంగులర్ ఫేసెస్ ఉంటాయి. కంపారిజన్ చూడండి. ఫస్ట్ థింగ్, పిరమిడ్కి వచ్చేసరికి 1 బేస్, 1 అపెక్స్. ఓకే, పిరమిడ్కి వచ్చేసరికి 1 బేస్ అండ్ 1 అపెక్స్. ప్రిజంకి వచ్చేసరికి 2 బేసెస్, 2 bases, no apex. Okay, దీనికి apex ఉండదు. నెక్స్ట్ ఇమాజినరీ లైన్, యాక్సిస్ కామన్, యాక్సిస్, యాక్సిస్ ఇది కామన్ అండి రెండింటికి. 3 దీనికి వచ్చేసరికి ఫేసెస్, ఏ టైప్ ఫేసెస్? ట్రయాంగిల్. చూడండి షేప్ ట్రయాంగిల్ లా ఉన్నాయి. సో ట్రయాంగిల్ ఫేస్. ఓకే, దీనికి వచ్చేసరికి ఫేస్ రెక్టాంగిల్. So rectangle face, two bases gurtu pettukondi prism, rectangle face gurtu pettukondi, one base and triangle face deeniki gurtu pettukondi pyramid ki. Now deenni iskon cheptanu ila chudandi. Suppose oka pyramid ela undi anukunnam, okay, edo oka pyramid shape eda avunevandi, nothing matters, pyramid anedi elana untadi. Ee pyramid ni పై నుంచి చూస్తే, పై నుంచి టార్చ్ వైపు కొట్టాను అనుకో, కింద ఎలా పడుతుంది అని అంటే బేస్ ఏ షేప్లో ఉంటే అదే షేప్లో పడుతుంది. మళ్ళీ చెప్తాను, మీరు ఇమాజిన్ చేసుకోలేదు బాగా. పిరమిడ్ సపోజ్ ఇలా ఉందనుకోండి, పై నుంచి టార్చ్ లైట్ కొట్టాను, ఓకే, టార్చ్ లైట్ కొడితే ఆ దాని షాడో ఎలా పడుతుంది అని అంటే బేస్ ఏ షేప్ అయితే ఉంటుందో, సపోజ్ బేస్ స్క్వేర్ అనుకోండి, కింద షాడో కూడా స్క్వేర్లా పడుతుంది, ఓకే, పై నుంచి కొడుతుంది. ముందు నుంచి టార్చ్ లైట్ కొట్టామనుకున్నాం, ముందు నుంచి టార్చ్ లైట్ కొడితే, ఫ్రంట్ నుంచి కొడితే దీని షాడో ఎలా పడుతుంది అంటే, ట్రై చేయండి కావాలి అంటే, దీని షాడో ఎలా పడుతుంది అని అంటే ట్రయాంగిల్లా పడుతుంది. షాడో ఎలా పడుతుంది? ట్రయాంగిల్లా పడుతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఓకే. పైనుంచి కొడితే బేస్, ముందు నుంచి కొడితే ట్రయాంగిల్, ఇలా ఉంటాయి. సపోజ్ ఇదే పిరమిడ్ ఇలా ఉందనుకున్నాం, ఇప్పుడు ముందు నుంచి కొడితే బేస్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్, ఓకే, పైనుంచి కొడితే ట్రయాంగిల్ లాగా వస్తుంది, ఓకే, అర్థమవుతుందండి మీకు. అందుకనే దీనికి ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నాను, వన్ వ్యూ బేస్, ఓకే, అదర్ వ్యూ ట్రయాంగిల్. ఫేస్ ఏ షేప్లో ఉంటే అదర్ వ్యూలో అదే షేప్లో అది మనకి కనబడుతుంది. దిస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ కీప్ ఇట్, రిమెంబర్ ఇట్. కమింగ్ టు దిస్ థింగ్, దీనికి వచ్చేసరికి ఇలా ఉంది, పైనుంచి కొడితే బేస్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో పడిపోతుంది, రైట్. ముందు నుంచి కొడితే మనకి రెక్టాంగిల్లా పడుతుంది. ఎలా పడుతుంది? రెక్టాంగిల్ లాగా. ఇలా చూడండి, ముందు నుంచి కొడితే బేస్, పైనుంచి కొడితే రెక్టాంగిల్. అందుకే ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్, వన్ వ్యూ బేస్, అదర్ వ్యూ రెక్టాంగిల్. సో ఒక వ్యూలో బేస్ కనిపిస్తే ఇంకో వ్యూలో ఆటోమేటిక్గా ఎలా కనిపించాలి? రెక్టాంగిల్ లాగా కనిపించాలి. సో ఇందులో కూడా మనం ప్లేన్స్లో చెప్పుకున్నట్టుగానే రకరకాల బేసెస్ ఉంటాయి, లైక్ స్క్వేర్ బేస్, ట్రయాంగిల్, పెంటగన్, హెక్సగన్, సర్కిల్, ఇలాగా రకరకాలు ఉంటాయి. సో ఏది ఎప్పుడు గీయాలనేది ఆల్రెడీ మనం ప్లేన్స్లో చెప్పుకున్నాం. మనకు ఒక ఇది 1 to figure 1 to figure 1 to figure 1 to అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కనుక అది కనుక మనకి గుర్తుంటే వీ కెన్ కంప్లీట్లీ ఈజీలీ సాల్వ్ ద సాలిడ్స్ టాపిక్, ఓకే. ఈ పాయింట్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకుంటే ఇంకా ముందుకెళ్ళినప్పుడు మనకి ఇంకా 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 బాగా అర్థమవుతుంది. సో సాలిడ్స్లో మనకి యాజ్ యూజువల్ ప్లేన్స్లో ఉన్నట్లుగానే త్రీ స్టేజెస్, స్టేజ్ 0, స్టేజ్ 1 and స్టేజ్ 2 ఉంటాయి. అవేంటో చూద్దాం. సో దిస్ ఈజ్ ఇట్, స్టేజ్ 0, స్టేజ్ 1 and స్టేజ్ 2. మ్యాక్సిమం యూనివర్సిటీస్ ఇప్పుడు సిలబస్ అనేది కట్ షార్ట్ చేయటం వల్ల మనకి సాలిడ్స్లో వచ్చేసి స్టేజ్ 2 కనబడదు, ఓకే. మ్యాక్సిమం స్టేజ్ 1 వరకే అడుగుతాడు సాలిడ్స్లో వచ్చేసరికి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ సిలబస్ కట్ చేసేయడం వల్ల మనకి సిలబస్ అనేది షార్ట్ అయిపోయింది. సో దీని ఒకవేళ ఇది రావాలంటే స్టేజ్ 2 రావాలంటే స్టేజ్ 1 రావాలి, స్టేజ్ 1 రావాలంటే స్టేజ్ 0 రావాలి. ఇందులో ముఖ్యంగా మై డియర్ ఫ్రెండ్స్ రెండు వాటి కోసం ఎక్కువ మాట్లాడుతాడు, which is number 1 axis, number 2 edge కోసం ఆల్రెడీ మనకి తెలుసు, ఇది ప్లేన్స్లో ఆల్రెడీ చేస్తున్నాం. సేమ్ కండిషన్ హియర్, యాక్సిస్ కోసం కొంచెం డెప్త్లో ఆలోచించాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్సిస్ ప్యారలల్ టు వన్ ప్లేన్ అండ్ పర్పెండిక్యులర్ టు అదర్, ఇది స్టేజ్ 0. స్టేజ్ 1 వచ్చేసరికి యాక్సిస్ ఇంక్లైన్ టు వన్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు అదర్. ఒకసారి యాక్సిస్ ఇంక్లైన్ అవుద్ది. స్టేజ్ 1లో ఇంకొక కండిషన్ కూడా ఉంది, ఎడ్జ్ ఇంక్లైన్ అవుద్ది. యాక్సిస్ నార్మల్గా ఉంటుంది, ఎడ్జ్ ఇంక్లైన్ అవుతుంది. స్టేజ్ 2కి వచ్చేసరికి యాక్సిస్ ఇన్క్లైన్ టు బోత్ ప్లేన్స్, రెండాటికి యాక్సిస్ ఇన్క్లైన్ అవుతుంది. లేదా యాక్సిస్ ఇన్క్లైన్ టు వన్ ప్లేన్, ఎడ్జ్ ఇన్క్లైన్ టు అదర్ ప్లేన్, ఇలా కూడా ఉండొచ్చు. సో రెండు ఇన్క్లైనేషన్స్ కలిపిస్తే అది స్టేజ్ 2. సో డోంట్ ప్యానిక్, చాలా ఈజీ. చాలా ఎక్కువ మంది అడిగారు కాబట్టి వీడియోస్ చేయడానికి చూస్తున్నాను, వీలైనంత త్వరగా మొత్తం సాలిడ్స్ కంప్లీట్ చేయడానికి చూస్తాను. స్టేజ్ 1 వరకు అయితే డెఫినెట్గా కంప్లీట్ చేస్తాను, ఓకే. స్టే ట్యూన్ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ